పాపం వీడికి బహుబుద్ధి కావట్లే, పాపం వీడికి బహుబుద్ధి కావట్లే. చూడండి చూడు లేవలేరారి కోతులున్నాయి, చూడు లేవలేరారి. గాయస్ ఇక్కడ మొన్న ఒక డైమండ్ దొరికిందంట. అదిగో అమ్మింది రా, పురుగులు రా పరగా. ఒరే ఈ సౌండ్ తెలుసు కదా, అది సో గాయస్ ఇప్పుడైతే దేవరకొండ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మధ్యలో ఎడ పోలీసులు వస్తారని భయం అవుతుంది. గాయస్ ఇక్కడికి అయితే వచ్చేసినాం, ఎట్లాగట్లా వచ్చేసినాం కానీ బట్ వచ్చేసినా పోవాలి కదా, సో పోదామని వచ్చేసినాం. ఇక్కడైతే మొత్తం పెద్దది ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చిన అంటే లాస్ట్ టైం 2021లో జనవరిలో వచ్చేసిన, అండ్ అప్పుడు ఏదో హాలిడేస్ ఉంటాయి అప్పుడు వచ్చేసిన, అండ్ ఆల్సో కరోనా హాలిడేస్ కూడా ఇచ్చేసినారు అప్పుడు. పైకి ఎక్కాలని ఇప్పుడు మామూలుగా ఉండేది అసలుకి, మామూలుగా ఇప్పుడు కిందికి రావాలని వాటర్ రావాలంటారు చూడు. అండ్ పర్సన్ చెప్తున్నా, ఇగో వాడు ఇగో ఈడే ఈడే పోదాం అన్నాడు. ఉన్నాయిరా మరి అప్పుడు ఉన్నాయి, వాడే పోదాం అన్నాడు. పాపం వీడికి బహుబుద్ధి కావట్లే, పాపం వీడికి బహుబుద్ధి కావట్లే. ఏమరా ఉంటే ఉన్నాయి లేకపోతే లేవు. యాడలేరా పాలించారు, అవునా ఆయన వచ్చారంట. బాబాయ్ సంజీవ్ బాబాయ్ అంట, సంజీవ్ బాబాయ్ దాయిగా ఎక్కుతా ఎక్కుతా అన్నాడు. సరే బ్యాగ్ లేదు గీగ్ లేదు ఎక్కుతా అన్నాడు. లాస్ట్ మూమెంట్లో మీకు చూపెడతా అండి. అరే నీకు గుట్ట సరిపోయిందిరా అనిపోతున్నా అంటే మనోజే కాదు, అంటే నేను వచ్చినాకు ఇక్కడ అవపడుతుంది కదా అర్ధాకైతే వచ్చేసినా. అంటే ఈ మెట్లు ఎట్లా ఉంటాయంటే గాయస్ ఒకటి రెండు స్టెప్స్తో సమానంగా ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటాడు, అక్కడ అవపడుతుంది అంతే. నాకు ఒక్క లేదు కొండగట్టారా, కొండగట్ట ఆయన తెలియదు ఏమో అప్పుడు అంటే ఇక్కడ అంటే గుర్రాలు తీసుకుని అంట ఏమన్నా తెలియదు. అయ్యా కోతులు ఉన్నాయి చూడు, లేవలేరా రే. అయ్యా కోతులు ఉన్నాయి చూడు, లేవలేరా రే. గాయస్ కోతులు ఉండే అంటే భయపడుతున్నారు. అమ్మో దాపెడతా ఉంటా బ్యాగ్ దాపెడతా అంటే మరి వచ్చినప్పుడు చింత కలిసి ఉంటుందిరా చింతకాయ చెట్టు ఉంటుందిరా. గాయస్ ఇక్కడ మొన్న ఒక డైమండ్ దొరికిందంట. సారీ గాయస్ చూడండి అది ఇరగొట్టిరు ఎందుకో మరి ఇరగొట్టిన. లోకేషే ముందుకు పోతాడు, ధైర్యవంతుడు అండ్ సాహసవంతుడు, పొరుగ్గా ఉంటాడు. చీకట్లో కనపడండి సూర్యుడు. అండ్ గాయస్ ఇంకా పైకి పోవాలి, కాలేతను వస్తుంది ఇంకుందా. ఈడ కాదు రాగు, అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ వెళ్ళాలి. ఈ హెల్మెట్ అయ్యప్ప అయ్యప్ప ఎందుకు గుర్తొచ్చిండ్రు ఇప్పుడు నీకు అయ్యా. తాగడానికి కూడా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకునే అయిపోయినాయి, అన్ని కింద పెట్టేసి వచ్చినాం. తెచ్చిన 2000 అయిపోయినాయి, పైసలు అయిపోయినాయి. రూపాయలు ఏదో పెట్టారు మాత్రమే నాయపోతు నెట్టుకుంటూ పోడవే. అదిగో అమ్మింది రా, ఉస్ ఓ ఉస్ ఓ
ఏమో గాయ బుసు బుస్ అంటున్నాయి తెల్ల సొక్క నా తెల్ల సొక్క ఏమైంది అమ్మ ఏమైనా ఉంటాయిందిరా అమ్మ ఏమైనా ఉంటాయిందిరా ఈ సౌండ్ తెలుసు కదా అది ఆడించి ఎవరైనా యుద్ధం చేస్తానికి వస్తే అలా ఏమో చేస్తారంట వాళ్ళ ఇష్టం అది మనకి తెలియదు అది భయం అవుతుంది పోదామా వద్దంటే వద్దంటే పోదాం అన్నాడు సాయి అయితే చూసుకోండి అది చూడండి అది ఎంత పెద్దగా ఉందో మమ్మీ ఏదైనా సౌండ్ వస్తుంది కుస్కుస్ అని సో గాయ్ ఇదైతే నేను ఈ ఫోటో ఎక్కింది 2021లో ఒకసారి తెచ్చిన ఇక్కడైతే ఎంట్రన్స్ అన్నమాట ఇది దేవరకొండ ఫోర్ట్ ఎక్కువైతే జల్సా చేసానికి అయితే వచ్చేస్తారు ఇక్కడ చైతన్ మూడు పిల్లల ఇద్దరు నడుచుకుని పోతున్నారు భలేగా నాకే సరిపోయింది అలా కాదు అండ్ నేను చిన్నప్పుడు వచ్చిన ఒకసారి ఇక్కడ అంటే రాజుగారి రూమ్ అని ఏమో ఉంటుంది లైక్ అల్లకైతే వెళ్ళిన అల్లకపోతే మొత్తం ఏమంటారు పక్షులు అలాంటివి ఏమైనా ఉన్నాయి ఉంటే సో గాయస్ వెనకాలైతే సో గాయస్ ఇదంతా అదే ఫోటో అంటారు అండ్ పైకి పోయి ఇప్పుడు వేస్తే ఫొటోస్ అయితే దిగుదాం చెప్పింది అండ్ ఇగో ఇక్కడ లోకేజ్ బ్రో పోతుండ్రు ఇక్కడ మెట్లు చూడండి ఎంత అంటే పడతా గ్యాజ్ నా వల్ల కాదు హెల్ప్ అంట సో గ్యాజ్ తర్వాత వచ్చి చూసుకోండి అండ్ గాయస్ నీకు చెప్తా నాకు తెలిసినవి చెప్తా ఇక్కడికి అంటే ఈ గుట్ట గురించి తెలిసిన నాకే చెప్తా అండ్ గాయస్ ఇక్కడ పైకి అయితే వెళ్ళిపోయాం 2 kgs ఉంటుంది గాయస్ ఎస్ అండ్ ఇక్కడ పోనీర్ ఉంటుంది అబ్బా గాయస్ వచ్చింది ఏ వ్యూ కోసం అంటే చూడండి దీనికోసం నార్మల్ ఈ వ్యూ కోసం అయితే మేము వచ్చింది ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడైతే నువ్వు ప్రతి ఎప్పుడు వచ్చి చూసి వచ్చినా కానీ ఇల్లైతే వాటర్ ఉంటాయి అండ్ సాయి సరిపోయిందమ్మా మళ్ళీ లోతు తెలియదు అండ్ గెజ్ చేయి ఒకసారి దూకి అండ్ గాయస్ అక్కడ అవపడుతుందిగా అది రాజా ఇగో రాజుదైతే ఇది రాజుదైతే అది కోట అండ్ అదైతే రాణిది అనమాట నాకు అవతల ఓవాడు అవపడేది ఇగో రాజుదైతే ఇది ఇది అలాగే గాయస్ నేను పోయినప్పుడు తేనెతీగ అయితే నా పెదానికి గుర్తింది అండ్ గాయస్ ఇక్కడైతే బట్టలు నివసించడానికి ఇక్కడ ఉన్నాయి అండ్ గాయస్ అక్కడికైతే ఒకసారి వెళ్ళిన అండ్ దాని కింద అక్కడ చెరువు లాంటిది ఉంటుంది లైక్ ఇప్పుడు ఇది అట్లుందో అట్లుంది అండ్ పైన అయితే గుడి ఉంటుంది చూపెడితే ఇక్కడ లొకేషన్ ఉంటుంది వర్షం నీళ్ళు కాదు కోనేరు అంటారు కదా రైల్వే ట్రాక్ అయితే 1 2 3 4
పైకి అక్కడ ఒక చెరువు ఉంటుంది, మళ్ళీ ఆ నీళ్ళు ఇలాకి వస్తాయి. నేను గాయస్ ఇక్కడ అయితే పార్క్ అయితే డెవలప్ చేస్తున్నారు దేవరకొండ గవర్నమెంట్ వచ్చేసి. అది ఎండిపోయింది అది గాయస్. వైజాగ్ కాలనీ వెళ్ళింది అది అటు సైడ్ ఉంది అనుకుంటా. సో అది అదో కాదో అర్థం కానీ. అండ్ ఇదైతే దేవరకొండ సిటీ అనమాట. గాయస్ చూడండి కింద నుంచి వ్యూ అయితే ఎంత మంచిగా ఉందో పైనుంచి. అండ్ అటు సైడు ఏం పోతుందో తెలియదు. సో ఇది మన వాళ్ళు అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. అండ్ గాయస్ ఇక్కడ అయితే ఒక గుడి ఉంది. అండ్ ఇంకా కిందికి పోతే మనకి శివాలయం కూడా అవుపడుతుంది. సో గాయస్ ఇది అనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.